సాయుధ రైతు తిరుగుబాటుకు నాయకత్వం వహించి ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వారి దాష్టికానికి బలైన యోధుడు ముత్తుకూరు గౌడప్ప పోరాట స్ఫూర్తితో ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని సత్యన తెలుగు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఆ రోజు 1801లో కరువు పైన ముత్తుకూరు గౌడప్ప సాయుధ పోరాటం చేశారు. ఎందుకంటే కరువు కాలంలో శిస్తులు వసూలు చేయడానికి వచ్చినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైన రైతుల సాయుధ తిరుగుబాటు చేశాడు. ఆ కాలంలోనే కరువు కాటకాలకు సంబంధించిన పరిస్థితి రాయలసీమలో ఉంది. మరి అప్పటి నుంచి కూడా శతాబ్దాలు దాటుతున్నా కూడా మరి రాయలసీమ ఎందుకు కరువు వీడడం లేదు? పాలకులు మారుతున్నారు, వీళ్ళంతా పాలకులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, కానీ రాయలసీమ నుంచి కరువు మాత్రం పోవడం లేదు. మరి ఏ రోజైతే మనం కరువు కోసం కరువుపైన యుద్ధం చేస్తూనే ఉన్నామో, కానీ అది మాత్రం పోవడం లేదు. ఎందుకు పోవడం లేదు? పాలకులు తెలియదా? రాయలసీమ నుంచి కరువు పోవడానికి వాళ్ళకి వాళ్ళ దగ్గర ప్రణాళికలు లేవా? అంటే ఉన్నాయి, కానీ ఈరోజు మన రాయలసీమ నుంచి నదులు పోతూ ఉన్నాయి. మనకు తెలుసు కృష్ణా కానీ తుంగభద్ర కానీ నదులు పోతూ ఉన్నాయి. ఈరోజు ఆ నదులు పోతున్న మన ఇంటి ముందు నుంచి పోతా ఉన్నా కూడా మనం మన బీడు భూములను తడపలేని పరిస్థితి ఉంది. ఎందుకు మనం తడపలేకపోతా ఉన్నాం? మన బీడు భూములు ఎందుకు తడవలేకపోతా ఉన్నాయి? మరి ఈ కరువు కారణం ఏంటి? ఈ కరువును పరిష్కరించలేరా? కరువును పోగొట్టలేరా? ఈరోజు రాయలసీమలో కరువు తాండవిస్తూ ఉంది. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ రైతుల ఆత్మహత్యను కూడా ఈరోజు పాలకులు రాజకీయాలకు తమ ఓట్ల కోసం ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. రైతులు ఒకటే కాదు, అన్ని వర్గాల ప్రజలు విపరీతంగా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు పేదల పేరు చెప్పుకొని ఆ పేదల పేరుతోనే ఈరోజు ఓట్లు వేయించుకొని పదవులు ఎక్కి ఈరోజు చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? అసలు ఎందుకు వేయాలి ఈ పార్టీలకు? ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీలు కానీ ప్రజలు ప్రశ్నించాలి, ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళు దశాబ్దాలుగా వీళ్ళు పీఠాలకి మన మీద పాలన చేస్తూ ఉన్నారు, అనేక సంవత్సరాలుగా పాలన చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకు మన ఈ పోతున్నటువంటి నదులకు నీటికి అడ్డుకట్ట వేసి మన బీడు భూములను ఎందుకు తడపడం లేదు? ఈరోజు రైతుల భూములను తడిపితే ఈరోజు కరువు పోతుంది అనేటువంటి విషయము అందరికీ తెలిసిన విషయం, ఎందుకు చేయట్లేదు? మన నీళ్లను ఉపయోగించుకొని కిందన ఉన్నటువంటి కృష్ణా డెల్టా ప్రాంతం వాళ్ళు కానీ కోస్తాంధ్ర వాళ్ళు కానీ ఈరోజు 3-4 పంటలు పండించుకుంటున్నారు. మన రాయలసీమ రైతు మాత్రం ఒక పంట కూడా పండించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు వర్షం పడితే, చిరుకు పడితే తప్ప వీరి ఇక్కడ రైతు భూములో చిరునవ్వు మనం చూడడం లేదు. అదేవిధంగా మనం మెట్ట పంటలు వేసుకుంటున్నటువంటి పంటలకు కూడా మరొకరు ధరను నిర్ణయించి రైతులు మోసం చేసే పరిస్థితి ఉంది. మార్కెట్ పరిస్థితి కానీ ఇట్లా అన్ని రంగాల్లో కూడా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా మోసపోతూనే ఉన్నారు. మరి వీటికి పరిష్కారం ఏమిటి? పాలకులు ఈరోజు వీటి గురించి ఏం మాట్లాడడం లేదు. ఆ కులం గురించి, ఆ కులం వాడు ఉన్నాడా, ఈ కులం ఓట్లు ఎట్లున్నాయి, ఆ కులం ఓట్లు ఎట్లున్నాయి అనేటువంటి వాటిని బెరీజ్ చేసుకుని ఈరోజు అభ్యర్థులను దింపుతున్నారు, ఓట్లు అడుగుతున్నారు తప్ప ప్రజలకు, రైతులకు ఇవి చేస్తాం, ప్రాజెక్టులు కడతాం, ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ళు ఇస్తాం, కరువును పోగొడతాం, పరిశ్రమలు చేస్తాం, ఇవన్నీ చేస్తాం అనేటువంటి మాటలు ఎక్కడా రావడం లేదు. కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచించాలి, వీళ్ళందరికీ ఎందుకు ఓటు వేయాలి? మరి రాయలసీమలో ఎందుకు ప్రాజెక్టులు కట్టడం లేదు? మనం ఒకటి డిమాండ్ చేస్తాం. ఈరోజు ఆలూరు నియోజకవర్గం అంటే పశ్చిమ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఒక్కసారి అందరూ పోయి ఒక్కసారి చూడండి, అసలు ఆలూరు అంటే ఇంత దుర్భరంగా ఉంటుందా అనేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా కనుజు పేరులో పచ్చదనం అస్సలు కనపడదు, తాగడానికి నీళ్ళు లేవు. ఒక్కటి ఏంటంటే హాస్యాస్పదం ఏంటంటే, సాగునీళ్ళు అడుగుతున్నా, సాగునీటి కోసం మనం పోరాటం చేస్తున్నా, సాగునీళ్ళు సాగునీళ్ళు మన భూములు తరపడానికి మనం అరుస్తున్నా కూడా ఈరోజు పాలకులు చెవికి ఎక్కడం లేదు. ఆ సాగునీళ్ళు కాదు కదా, కనీసము తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఉంది. ఈరోజు ఎండాకాలం వచ్చింది కదా, ఎండాకాలంకు పోండి ఒకసారి నాయకుల్ని చూడమని చెప్పండి. ఈరోజు ప్రజలు తాగునీటి కోసం ఏ విధంగా అవసరపడుతున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఈ మధ్యనే నేను నిన్న 2 రోజుల క్రితం చూశాను, మారబడికి అనే విలేజ్లో ఆ చిన్న చిన్న గ్రామంలో కూడా తాగునీటి కోసం ఎద్దుల బండ్లను తీసుకెళ్ళి తీసుకొచ్చుకున్న పరిస్థితి. కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లకు వెళ్ళి తాగునీటిని తీసుకొచ్చుకునే పరిస్థితి ఉంది. ఈరోజు స్నానం చేయాలన్నా కూడా పరిస్థితి. సాగునీళ్ళు
తాగునీళ్ళు ఇవ్వలేని వాళ్ళు సాగునీళ్ళు ఎక్కడ ఇస్తారు? కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు ఆలోచించాలి. ఎందుకు వేయాలి వీళ్ళకందరికీ ఓట్లు? మన గురించి, రైతుల గురించి, ప్రజల గురించి, పేదల గురించి ఆలోచించినటువంటి ఈ రాజకీయ పార్టీలకు ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి మనం ప్రజలు ఒక్కసారిగా ఆలోచించాలి. అందుకే ఈ రాయలసీమలో ప్రాజెక్టుల కోసం, రాయలసీమలో సాగునీటి నీళ్ల కోసం, రాయలసీమలో ముఖ్యంగా వెనుకొండ ప్రాంతం అనేటువంటి ఆలూరు నియోజకవర్గంలో ఈ వీటన్నిటి కోసం పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే వీటిని ప్రశ్నించడానికే ఈరోజు ఆలూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు ముత్తుకూరు గౌడప్ప ఆశయం ఏంటంటే ఈ ఇక్కడంతా కూడా కరువును పారద్రోలాలి. ఆ రోజు కరువు కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళు శిస్తులు ఇస్తే వాటిని పోరాటం చేశారు ఆ కరువును పోగొట్టడానికి. ఇంకా కరువు మనం అక్కడి నుంచి పోలేదు. ఆ పోరాట స్ఫూర్తితోనే నేను ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాను. ప్రజల పక్షాన, రైతుల పక్షాన ప్రశ్నించడానికే నేను ఈరోజు ఆలూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వెనుకబడినటువంటి మా ఆలూరు నియోజకవర్గ ప్రజలు వీటన్నింటిని గమనించి ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించాలని మీకు సవినయంగా కోరుచుంటాను. నా పేరు సత్యన్న. నేను జర్నలిస్ట్గా పనిచేశాను. దాదాపు 30 ఏళ్ళుగా జర్నలిస్ట్గా కర్నూలు జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి నాకు ఈ సమస్యలన్నీ కూడా రైతుల సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ స్పష్టంగా తెలుసు. అక్కడ పడుతున్నటువంటి బాధలు కూడా తెలుసు. కాబట్టి వీటన్నింటినీ చూసి సహించలేకనే ప్రశ్నించడానికి, పాలకులను ప్రశ్నించడానికి నేను ఈరోజు ఆలూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను.